इवाला प्रेस मीटिंग संबंधी मुख्यमैन कारण राष्ट्रंलो राष्ट्र प्रभुत्वं निलदीयाल्सिन अंशाल मीद निलदीयनि कारणंगा राष्ट्रंलो राष्ट्र प्रभुत्वं पट्टिंचुकोवाल्सिन अंशाल मीद पट्टिंचुकोनि कारणंगा ఇవాళ ప్రజలు పడతా ఉన్న బాధలు రైతులు పడతా ఉన్న బాధల మీద రాష్ట్రం అతలాకుతలం అవుతా ఉన్న పరిస్థితుల మీద జరుగుతా ఉన్న అన్యాయం మీద ఈ పరిస్థితుల మీద మాట్లాడుతా ఉన్నాం ఇవాళ ఈ రెండు మూడు విషయాలలో మొదటి విషయం నిన్న పార్లమెంట్ లో జరిగిన తీరు ఇవాల పేపర్లలో రిపోర్ట్ అయిన అంశం ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తా ఉందా లేదా అన్న అంశం మీద మనకున్న క్వశ్చన్ మార్కును మనకున్న డౌట్లను ఇంకా పెద్దవి చేసేటివిగా పార్లమెంట్ లో మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్లు నిన్న మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇవ్వవలసిన అవసరం ఆంధ్ర రాష్ట్రానికి లేదు అన్నట్టుగా తాను మాట్లాడాడు ఆ కేంద్ర మంత్రి తాను అంతగా మాట్లాడగలుగుతున్నాడు అంటే దానికి కారణం ఏమిటి నిజంగా అలా మాట్లాడడం ధర్మమేనా ప్రత్యేక హోదా గురించి ఇవాల అడిగే నాతువే కరువైన పరిస్థితులు ఆ రోజు ఎన్నికలప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఏం జరిగింది అన్న సంగతి మనం అంతా కూడా చూసాం ఎన్నికలు జరిగేటప్పుడు ఇలా మానిఫెస్టో రిలీజ్ చేశారు పార్లమెంటులో రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు అధికార పక్షం ప్రతిపక్షాలు అన్ని కలిసి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఇద్దరు ప్రతిపక్షాలు దగ్గరుండి ఓట్లు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి రాష్ట్రాన్ని విడగొట్టారు విడగొడుతూ ఈ మాదిరిగా అన్యాయం జరుగుతూ ఉంది మీకు కాంపెన్సేట్ చేయడం కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక హోదా ఇస్తాము అన్న హామీ ఇచ్చారు ఎన్నికలకు పోయేటప్పుడు ప్రధాన అంశంగా రాష్ట్రంలో ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు ఈ మాదిరిగా ఎన్నికల మానిఫెస్టోలో కూడా పెట్టారు ప్రత్యేక హోదా అన్నది ఐదేళ్ళు కాదు దానికి మరో ఐదు సంవత్సరాలు కూడా కలుపుతాం పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇలా మానిఫెస్టోలో కూడా పెట్టి ప్రచారం చేశారు ఇవాళ ప్రత్యేక హోదా రాని కారణంగా పరిశ్రమలు వచ్చే పరిస్థితి తగ్గింది ప్రత్యేక హోదా వస్తే ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసిన పని లేదు ఎక్సైజ్ డ్యూటీలు కట్టవలసిన పని లేదు కరెంట్ సగం రేటుకి అందుబాటులోకి వస్తుంది చివరకు ప్రత్యేక హోదా కలిగితే పరిశ్రమలు పెట్టిన వాళ్ళు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసే ఖర్చులో కూడా సామాన్లు ట్రాన్స్పోర్ట్ చేసే ఖర్చులో కూడా సగం ఖర్చులు రీయింబర్స్ చేస్తారు ఇటువంటి ఎగ్జెంప్షన్స్ ఇన్కమ్ ట్యాక్స్ అయితేనేమి ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జెంప్షన్స్ అయితేనేమి ఇటువంటి ట్రాన్స్పోర్ట్ రీయింబర్స్మెంట్ అయితేనేమి ఇటువంటి పవర్ రిబేట్స్ అయితేనేమి ఇటువంటి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికెక్కడికో తిరగవలసిన పనుల పారిశ్రామికవేత్తలు లైన్ కడతారు మన దగ్గర పరిశ్రమలు పెట్టేదానికోసం లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి లక్షల ఉద్యోగాలు మన పిల్లలకు అందుబాటులోకి వస్తాయి ఇటువంటి ఇన్సెంటివ్స్ ఏదైతే ఉన్నాయో ఇన్కమ్ ట్యాక్స్
పూర్తిగా లేకుండా పోవడం, ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా లేకుండా పోవడం, ఇటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో ఒక్క ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల్లో మాత్రమే ఇటువంటి బెనిఫిట్స్ వస్తా ఉన్నాయని సంగతి తెలిసి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న పార్టీలు మన జీవితాలతో చలగాటలాడే ఆ రోజు ఎన్నికలప్పుడేమో ఎన్నికల కోసం వెళ్తూ ఈ మాదిరిగా హామీలు ఇచ్చారు. ఇద్దరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ఇద్దరూ కలిసి ఉపన్యాసాలు చేశారు. ఉపన్యాసాలు చేస్తూ పది ఐదేళ్ళు కాదు పదేళ్ళు ఇస్తామని కూడా ఊదరగొట్టారు. ఇవాళేమో చంద్రబాబు నాయుడు గారేమో ప్రత్యేక హోదా సంజీవిని కాదు అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తాడు. చంద్రబాబు నాయుడు గారు కోడలు మగ కోడలు మగపిల్లాడని కంటాను అని అంటే అత్త వద్దంటుందా అని చెప్పి మరో స్టేట్మెంట్ ఇస్తారు. ప్రత్యేక హోదా వల్ల స్వర్గం అయిపోదు అని మరో స్టేట్మెంట్ ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారం ఒక పథకం ప్రకారం ప్రత్యేక హోదా అన్న అంశాన్ని నీరు గారుస్తూ వచ్చారు. ఇలా నీరు గారుస్తూ వస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇలా అవసరం లేదు అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కాబట్టే కేంద్రంలో ఉన్న మంత్రులకు ఇవాళ ఏకంగా పార్లమెంటులోనే ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ధైర్యంగా చెప్పే పరిస్థితి ఇవాళ వస్తూ ఉంది. ఇది భావమేనని అడుగుతా ఉన్నా. పోరాటం చేయవలసిన వ్యక్తి పోరాటం చేయకుండా రాష్ట్రాన్ని పణంగా పెట్టడం న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలదీయలేకపోతా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు తన మంత్రులను ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో ఏదైతే హామీలు మీరు ఏదైతే ఇచ్చారో రైల్వే జోన్ కానీ పోలవరం కానీ మిగిలిన వీటి ఏదైతే హామీలు మీరు ఇది ఇచ్చారో అవి జరగని పరిస్థితి కనిపిస్తూ ఉన్నప్పుడు నా మంత్రులను నేను ఉపసంహరించుకుంటా అని చెప్పి ఎందుకు అల్టిమేటం ఇవ్వలేకపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రాష్ట్రాన్ని నమ్మేశాడు. తన మీద ఉన్న ఓట్ ఫర్ క్రోర్స్ తన మీద ఉన్న ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ కోట్ల రూపాయలు ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో సహా పట్టుబడిన పరిస్థితుల్లో ఆ కేసుల నుంచి తప్పించుకునే దానికోసం వీళ్ళని ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారు నిలదీసే పరిస్థితి లేదు. వీళ్ళని ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అడిగే పరిస్థితి లేదు. తన మీదున్న కరప్షన్ ఛార్జెస్ను నుంచి తప్పించుకునేందుకు రాష్ట్రాన్ని పణంగా పెట్టారు. ఒకసారి టేపులు ఒకసారి సీడీలు ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు గారు నాలుగు రకాలుగా ఏ రకంగా మాట్లాడుతూ వచ్చాడు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి ఏ మాదిరిగా మాట్లాడాడు, ఆ తర్వాత ఏ మాదిరిగా తాను మార్పు చేస్తూ తన మాటలను ఎలా మార్పు చేసుకుంటూ వచ్చాడు ఒక్కసారి వినండి. మనం ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారిని కోరుతున్నా 15 సంవత్సరాలు ఇవ్వండి. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీ రావాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది ప్రారంభమయ్యే లోపల ఆ స్టేటస్ పోతే మళ్లీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇమ్మని చెప్పి వారిని కోరుతున్నా. అదే మరి కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేసి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇది ఒక సంజీవనికి అన్ని అయిపోతాయని ఏమొస్తాయండి? 2 వస్తాయి. ఆ 2లో ఏంటి? 1 ఈఏపి, 2 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తగ్గించేశారు 62 నుంచి 52% వచ్చింది. ఈఏపి వచ్చే కొద్ది ఎంత వచ్చింది? ఎన్ని ప్రాజెక్ట్స్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది మళ్ళీ వాళ్ళు క్యాబినెట్ తీసి వాళ్ళు పాస్ చేయాలి. ఎన్ని సే వస్తాయి? నేను అడిగింది ఫస్ట్ నా డిమాండ్ స్పెషల్ స్టేటసే. వారు కాదు అని ఇంక్వైరీ ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు అనుకో, ఇంత నీ బాధ ఏమైంది? ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే నేను కాసన్నా కదా. కాదు తోటలు మగబిడ్డ కంటారంటే అర్థం అంటున్నా. ఈ యొక్క స్పెషల్ స్టేటస్ తోనే మొత్తం అయిపోతుంది, స్వర్గం అయిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు.
పదేళ్ళు స్పెషల్ స్టేటస్ వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదు. వాట్ ఈస్ ది రీజన్? చంద్రబాబు నాయుడు గారు ఏ మాదిరిగా ఎన్నికలకు ముందు ఏమన్నారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ రకంగా ఒక పద్ధతి ప్రకారం ప్రత్యేక హోదా అన్న అంశాన్ని తాను పక్కకు నెట్టుతూ వచ్చారు, ఆ నెట్టుతూ వస్తున్నాడు కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రంలో మంత్రులకు, ఏకంగా పార్లమెంట్లో కూడా ఇవాళ ప్రత్యేక హోదా మేము ఇవ్వబోవడం లేదు అని చెప్పే ధైర్యం ఇవాళ వాళ్ళకు వచ్చింది అని అంటే దానికి కారణం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పనంగా పెట్టి నీరు గారుస్తున్న తీరు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అన్న అంశాన్ని కేంద్రం నుంచి తావాల్సిన అవసరం ఉన్న పరిస్థితుల్లో ఏ రకంగా నీరు గార్చాడు అన్నది మనం చూసాం, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేని పరిస్థితిలో ఉన్నాడు అని చూసాం, ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న తన మంత్రులను ఉపసంహరించుకుంటాను ఒకవేళ ప్రత్యేక హోదా ఇవ్వము అని అంటే అని చెప్పే పరిస్థితి కూడా లేని విషయం కూడా ఇవాళ మనం గమనిస్తూనే ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని అడిగే పరిస్థితి లేదు, అడిగే ధైర్యము చంద్రబాబు నాయుడు గారికి లేదు. పోనీ అదే మాదిరిగా ఇవాళ రాష్ట్రంలో కరువు తాండవిస్తూ ఉంది. రాష్ట్రంలో ఇవాళ కరువు తాండవిస్తూ ఉన్నప్పుడు కరువు నివారించేందుకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నాడు? కనీసం ఇక్కడ కేసీఆర్నన్నా కానీ నిలదీసే పరిస్థితి ఉందా అని ఒకసారి గమనిస్తే అదీ లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నేను గట్టిగా అడుగుతా ఉన్నా, పాలమూరు నుంచి రంగారెడ్డికి లిఫ్ట్ అంటారు, దిండి ప్రాజెక్ట్ అంటారు, మనకల్ల ఎదుటనే 115 టీఎంసీల నీళ్లు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు తీసుకొని పోతామని అంటున్నారు, మరి ఏం చంద్రబాబు నాయుడు గారు అడగాలని ఎందుకు తట్టడం లేదని అడుగుతా ఉన్నా, గట్టిగా పోరాటం చేయాలని ఎందుకు తట్టడం లేదని అడుగుతా ఉన్నా, ఎందుకు నిలదీయాలి అని చెప్పి ఎందుకు తనకు మనసుకు రావడం లేదని అడుగుతా ఉన్నా. అందరికీ తెలిసిన విషయమే, శ్రీశైలంలోకి నీళ్లు రావాలి అని అంటే మహబూబ్ నగర్ నుంచి రావాలి నీళ్లు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. మన మహబూబ్ నగర్ నుంచి కర్ణాటక కానీ మహారాష్ట్ర నుంచి కానీ వచ్చే నీళ్లు, కృష్ణా నీళ్లు మహబూబ్ నగర్ నుంచి పాస్ అయి దాని తర్వాత కింద శ్రీశైలంలోకి నీళ్లు రావాలి, శ్రీశైలంలో నుంచి నీళ్లు ఆ తర్వాత కింద నాగార్జున సాగర్కు పోవాలి. ఇలా శ్రీశైలంలోకి నీళ్లు రావాలన్నా, శ్రీశైలం నుంచి ఆ తర్వాత నాగార్జున సాగర్కు నీళ్లు పోవాలన్నా, కృష్ణా డెల్టాకు నీళ్లు మొత్తం కింద రాయలసీమ నుంచి ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు దాకా నీళ్లు పోవాలి, నీళ్లు రావాలి, నీళ్లు పారాలి అన్నా దానికి నీళ్లు మహబూబ్ నగర్ నుంచి రావాలి అన్న సంగతి తెలిసి ఉంటే, అన్న సంగతి అందరికీ తెలిసి ఉన్నా ఏకంగా మహబూబ్ నగర్ శ్రీశైలంలోకి నీళ్లు రాకుండా మహబూబ్ నగర్లోనే లిఫ్టులు పెట్టి మేము నీళ్లు తోడుకుంటాం అని పాలమూరు రంగారెడ్డి, పాలమూరు నుంచి రంగారెడ్డికి దిండి ప్రాజెక్టు దాదాపుగా 115 టీఎంసీలు వాళ్ళు తోలుకుంటామని చెప్పి చెప్తా ఉంటే కనీసం ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి రావడంలా ఎలా చేయగలుగుతారు? ఇది కింద ఉన్న శ్రీశైలంకు నీళ్ళు ఎలా ఇస్తాం, ఆ తర్వాత నాగార్జున సాగర్కు నీళ్ళు ఎలా ఇస్తాం, కింద ఉన్న జిల్లాల పరిస్థితి ఏమిటి అని చెప్పి కనీసం అడగలేని పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కనిపిస్తూ ఉంది. నిజంగా ఇంతకన్నా దారుణం ఏది ఉండదు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఖమ్మం, నల్గొండ కూడా నష్టపోతుంది, ఇది కూడా చెప్తా ఉన్నా. ఎందుకనంటే కృష్ణా డెల్టాలో ఈ కింద ఉన్న రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరే కాదు, ఖమ్మం, నల్గొండ కూడా ఉంది. మహబూబ్ నగర్ నుంచి నీళ్లు శ్రీశైలంలోకి రాకపోతే, శ్రీశైలంలో నీళ్లు తర్వాత నాగార్జున సాగర్లోకి పోకపోతే ఏ రకంగా కృష్ణా డెల్టాను కాపాడగలుగుతామన్న సంగతి తెలిసి ఉన్నా పట్టించుకునే పరిస్థితి. గోదావరి చూస్తే అంతే పరిస్థితి. గోదావరి నీళ్లు తెలంగాణ నుంచి పాస్ అయి ప్రాణహిత ఇంద్రావతి కూడా గోదావరి నుంచి పాస్ అయి ఆ తర్వాత సీమాంధ్రలోకి రావాలి అన్న సంగతి అందరికీ తెలుసు. మరి నీళ్లు వచ్చే మార్గంలోనే నీళ్లు రానివ్వలేని పరిస్థితి కనిపిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ ప్రాజెక్టు అంటాడు. ఒకవైపున వాళ్ళ నిలదీయడం లేదు,
నీళ్ళు ఇవ్వాల్సింది రావడం మాకు రాకపోతే నీళ్ళు ఎలా అని చెప్పి పట్టిసీమ ప్రాజెక్టులో ఎటువంటి స్టోరేజ్ కెపాసిటీస్ లేవు ఎటువంటి నిల్వ చేసే సామర్థ్యము లేదు నీళ్ళు ఏదైనా వరదలు వచ్చినప్పుడు ఇక స్టోర్ చేయాలి అంటే శబరి నుంచి శబరి పొంగినప్పుడు లేదా తెలంగాణలో వాళ్ళు ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో నీళ్లు వాడుకోలేని పరిస్థితులకు వచ్చినప్పుడు నీళ్లు కిందకి రావాల్సిందే ఆ పరిస్థితి రావాలి అని అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ లో పడే వర్షాలు ఆ స్టోరేజ్ ఎక్కు ఆ పడే వర్షాల నీళ్ళను స్టోర్ చేసుకోవాలి ఆ నీళ్ళను మనం ఎక్కడైనా నిల్వ చేసుకోగలిగితే ఆ నిల్వను ఆ తర్వాత నీళ్లు లేని సమయాలలో కిందకి పంపించగలిగితేనే మన రైతులు బాగుపడతారు బతకగలుగుతారు అనే సంగతి తెలిసి పోలవరం ప్రాజెక్టు 190 టీఎంసీల లైఫ్ స్టోరేజ్ కెపాసిటీతో ఉన్న ప్రాజెక్టు అటువంటి పోలవరం ప్రాజెక్టు ఇవాల 2% 4% పన్ను జరిగాయని చెప్పి నత్తనడకన పన్ను జరుగుతాయని చెప్పి జరుగుతున్నాయని ఏకంగా పార్లమెంటులో మంత్రులు ఎంపీల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ నిలదీస్తూ చెప్తా ఉన్నా ఆ పోలవరం కాంట్రాక్టులోని కాంట్రాక్టర్లను మార్చరు పోలవరం ప్రాజెక్టు అన్నది ఇవాళ స్కాముల ప్రాజెక్టు కింద మార్చారు ఒకవైపున పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గాయి ఒకవైపున స్టీల్ అల్యూమినియం రేట్లు తగ్గాయి ఒకవైపున ఇసుక ఫ్రీగా దొరుకుతా ఉంది ఒకవైపున సిమెంట్ రేట్లు పెద్ద పెరిగింది లేదు అయినా పోలవరం ప్రాజెక్టులో మాత్రం రేట్లు హెడ్ వర్క్స్ రేట్లు ఇంతకుముందు 4,000 కోట్లు ఉంటే ఇప్పుడు 7,000 కోట్లకు పెంచేస్తున్నారు బ్లాక్ లిస్ట్ చేసి కాంట్రాక్టర్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోకపోగా ఆ కాంట్రాక్టర్కు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇంకా ఎక్కువ ఇస్తున్నారు పైగా ఆ కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్స్ తెచ్చుకోవచ్చు నామినేషన్ పద్ధతిలో అని చెప్పి ఏకంగా క్యాబినెట్లో తీర్మానాలు చేస్తూ ఉన్నారు వీళ్ళకి నచ్చిన వాళ్ళని సబ్ కాంట్రాక్టర్స్గా తెచ్చుకొని వాళ్ళకి ఈ పెంచిన రేటును వాళ్ళకి ఇచ్చి స్కామ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే ఈ స్కాములకు భయపడి కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారికి నిధులు ఇవ్వాలంటే భయపడే పరిస్థితులకి పోలవరం ప్రాజెక్ట్ నెట్టేశారు ఇవాళ పోలవరం ప్రాజెక్టు జరగదు ఈయన చేయడు పట్టిసీమ వల్ల దమ్మిడి ఉపయోగం లేదు పైగా పట్టిసీమ వల్ల చంద్రబాబు నాయుడు గారు గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ లోని క్లాస్ 7E క్లాస్ 7F ను ఇన్వోక్ చేసే విధంగా తాను చేసిన చర్యను వల్ల ఈ 7E 7F చూపించి తెలంగాణలో ఉన్న కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని దులిపేస్తారనే భయంతో కనీసం చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారిని అడిగే పరిస్థితి లేదు నిజంగా చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి మేలు చేశాడా నష్టం చేశాడా అన్నది చంద్రబాబు నాయుడు గారు గుండెల మీద చేయేసుకుని అడగాలి కేసీఆర్ గారు ఒక పక్క గోదావరి నీళ్లను ఒక పక్క కృష్ణా నీళ్లను మనకు రానివ్వకుండా తాను డైవర్ట్ చేసుకొని తీసుకొని పోతా ఉంటే అడగలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకున్నారు అని చెప్పి అడగాలి ఇవాళ కరువు తాండవిస్తూ ఉంది తాగేదానికి నీళ్లు లేవు 854 అడుగులు శ్రీశైలంలో మెయింటైన్ అయితేనే కిందికి రాయలసీమకు నీళ్లు పంపించగలుగుతాం ప్రకాశం నెల్లూరుకు 6 జిల్లాలు 854 అడుగులు పైనుంటేనే నీళ్లు పోతిరెడ్డిపాడు నుంచి కిందికి నీళ్లు దొరుకుతాయి ఇవాళ శ్రీశైలంలో రిజర్వాయర్ లెవెల్లు 780 అడుగులు కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి 780 అడుగుల నుంచి 854 అడుగులకు నీళ్లు నిండేది ఎప్పుడు ఆ నిండిన తర్వాత రాయలసీమకు నీళ్లు నువ్వు ఇచ్చేటప్పుడు రాయలసీమ ప్రకాశం అండ్ నెల్లూరుకు నీళ్ళు ఇచ్చేది ఎప్పుడు అని అడుగుతా ఉన్నా శ్రీశైలంలోనే నీళ్ల పరిస్థితి ఇది ఉంటే ఆ తర్వాత నాగార్జునసాగర్కు నీళ్ళు ఎప్పుడు పోతాయని అడుగుతా ఉన్నా నాగార్జునసాగర్కు నీళ్లు నిండి నీళ్లు వస్తేనే కదా ఆ తర్వాత కృష్ణా డెల్టాకు పైనున్న కృష్ణా గుంటూరు ఖమ్మం నల్గొండకు నీళ్లు పోతాయి ఆ పరిస్థితి అంతే నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న పనితీరు పోలవరం ప్రాజెక్టులో నిల్వ ఉంటుంది అని తెలిసి స్టోరేజ్ ఉంటుంది అని తెలిసి పోలవరం ప్రాజెక్టు నీళ్లు కారుస్తూ తాను చేస్తా ఉన్న వైఖరి నిలదీయలేని పరిస్థితి చూస్తే బాధ అనిపిస్తుంది అందుకే పోలవరం అందుకనే చంద్రబాబు నాయుడు గారు వైఖరికి నిరసనగా కృష్ణ గోదావరి ప్రాజెక్టులకు సంబంధించి క్లియర్గా రాష్ట్రం విభజించేటప్పుడు క్లియర్గా బోర్డులు ఏర్పాటు చేయాలి బోర్డులు ఏర్పాటు చేసి ప్రతి నీటి బొట్టు మీద
ఎవరెవరు వాళ్ళు వాడుకునే అవసరాలను బట్టి నీళ్లు కరెక్ట్ గా వస్తా ఉన్నాయా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా ఇంతవరకు బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పి గట్టిగా నిలదీయడం లేదు కేసీఆర్ గారు ఈ పన్ను చేస్తా ఉంటే కనీసం అడిగే పరిస్థితి లేదు అందుకే చంద్రబాబు నాయుడు గారు వైఖరికి నిరసనగా మొత్తం కృష్ణా డెల్టా ఆయకట్టు గోదావరికి సంబంధించిన నీళ్ల మీద పరిష్కారం చూపించే విధంగా మొత్తం కేంద్ర ప్రభుత్వం కూడా ఇది ఇక్కడ రాష్ట్రంలో జరుగుతా ఉన్న అన్యాయాన్ని చూసే విధంగా మే 16, మే 17, మే 18వ తారీఖున కర్నూలులో 3 రోజుల పాటు నిరాహార దీక్ష కూడా చేయబోతున్నాం సాక్షాత్తు నేనే కూర్చుంటున్నాను 3 రోజుల పాటు మే 16, మే 17, మే 18 3 రోజులు నేనే నిరాహార దీక్ష కూర్చుంటున్నాను రాష్ట్రంలో జరుగుతా ఉన్న ఈ పరిస్థితులు కేంద్రం దృష్టికి కూడా పోవాలి దేశం దృష్టికి కూడా పోవాలి ఏ రకంగా వీళ్ళు కడతా ఉన్న ప్రాజెక్టులు ఏ రకంగా వీళ్ళు చేస్తా ఉన్న ప్రాజెక్టుల వల్ల కింద నీళ్లు అందక పరిస్థితి ఏమిటి అన్న సంగతి ఈ పాలకులకు అర్థం కావాలి ఒకవైపునేమో వీళ్ళకు నీళ్ళిచ్చే పరిస్థితి లేదు మరోవైపునేమో కాంట్రాక్టర్ల కోసం అని చెప్పి ప్రాజెక్టులు విచ్చలవిడిగా కట్టే పరిస్థితి ఇంతకన్నా దారుణం ఏది ఉండదు అన్న సంగతి కేంద్రానికి తెలియాలి దేశానికి తెలియాలి ఈ పాలకుల్లో కూడా పునరాలోచన చేయాలి మనుషులు అన్నాక ఎక్కడ ఉన్నా మనుషులు మనుషులే ఇక్కడ ఉన్న మనుషులు ఒకటే అక్కడ ఉన్న మనుషులు ఒకటే ఇక్కడ ఉన్న మనుషులకు తాగడానికి నీళ్లు లేకుండా చేయడానికి అక్కడున్న పాలకులు ముందుకు రావడం అన్నది ప్రశ్నించకపోతే నాయకులుగా తప్పు చేసిన వాళ్ళం అవుతాం అది ఎవరైనా కూడా అందుకే కనువిప్పు జరగాలి చంద్రబాబు నాయుడులో మార్పు రావాలి కేసీఆర్లో మార్పు రావాలి కేంద్ర ప్రభుత్వంలో మార్పు రావాలి వీళ్ళందరికీ వీళ్ళందరి మనసుల్లో కూడా మార్పులు వచ్చేదానికోసం ఈ 16, 17, 18న నిరాహార దీక్ష కర్నూలులో నేనే కూర్చుంటా ఉన్నా అదే ధరా వద్దని చెప్తున్నా కదా అదే హరి చెప్తున్నా కదా ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత అదే బా నిరాహార దీక్ష 3 రోజులు అంటే దాని దాని మీద దానికి వ్యతిరేకంగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు వ్యతిరేకంగానే దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ దిండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా అడ్డగోలుగా నీళ్లు డైవర్ట్ చేస్తా ఉన్న పరిస్థితికి వ్యతిరేకంగా కృష్ణా డెల్టాను గోదావరి డెల్టాను కాపాడుకునే కార్యక్రమంలో భాగంగా ఒక పద్ధతి లేకుండా ఒక పద్ధతి లేకుండా ఇటువైపున కూడా మనుషులు ఉన్నారు ఇటువైపున మనుషులకు నీళ్లు తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఉన్న ఆయకట్టు బతకలేని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆయకట్టును కాపాడాలి తాగడానికి నీళ్లు ఇవ్వలేని పరిస్థితిని మెరుగుపరచాలి ఈ మెరుగుపరిచే కార్యక్రమంలో రాజకీయాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ ఒక మనుషుల కింద ఆలోచన చేయాలి అన్న దృక్పథం తీసుకొచ్చే దానికోసమే 16, 17, 18 తారీఖున వీళ్ళందరికీ కూడా కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో నేనే నిరాహార దీక్ష కూర్చుంటా ఉన్నాను రాష్ట్రంలో జరుగుతా ఉన్న కరువు పరిస్థితులు ఏమాదిరిగా ఎంత దయనీయంగా ఉన్నాయన్నది కూడా వీళ్ళకందరికీ కూడా అర్థం కావాలి తెలంగాణ ముఖ్యమంత్రికి ఓపెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ తో ప్రెస్ మీట్ తోనే చెప్తున్నంత లేదు ఒకటోసారి కాదు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి గురించి మేము ప్రస్తావించడం ఇది మొదటిసారి కాదు అసెంబ్లీలో ప్రస్తావించాం ఇంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ప్రస్తావించాం ఇప్పుడు మళ్ళీ ప్రశ్నిస్తా ఉన్నాం ప్రశ్నించడమే కాకుండా 16, 17, 18 ఏకంగా నిరాహార దీక్షలు కూడా మేము చేయబోతున్నామని కూడా చెప్తా ఉన్నాం ఇప్పటికన్నా కూడా కనీసం వాళ్ళల్లో వాళ్ళ మనసులు మారాలి వాళ్ళల్లో మేలుకొలుపు రావాలి కింద కృష్ణా డెల్టా బతకాలి అన్న ఆలోచన వాళ్ళకు కూడా రావాలి కృష్ణా డెల్టా అంటే కేవలం రాయలసీమ ప్రకాశం నెల్లూరు కృష్ణా గుంటూరే కాదు ఖమ్మం నల్గొండ కూడా కృష్ణా డెల్టాలో భాగం వాళ్ళకు కూడా నీళ్ళు అందని పరిస్థితి వస్తుంది అది కూడా ఎక్కడ ఉన్న ప్రజలు ప్రజలే ఉన్న ఆయకట్టును కాపాడుకోలేకపోతా ఉన్నాం తాగేదానికి నీళ్లు లేని పరిస్థితిలో ఉన్నాం పైనుంచి నీళ్లు రాకపోతే ఎలా బ్రతుకుతాం మేమంతా కూడా మహబూబ్ నగర్ నుంచి నీళ్లు కిందికి రావాలి శ్రీశైలంలోకి అటువంటిది మహబూబ్ నగర్లోనే ఏకంగా ప్రాజెక్టులు కట్టేసి నీళ్లు పైకి తోడుకుంటే కిందికి నీళ్లు రాకపోతే ఎలా బతకగలుగుతాం ఇటువంటి అంశం మీద కూడా రాజకీయాలు అనేది చేయడం పక్కన పెట్టి అందరం కూడా కాస్త మనుషులుగా ఆలోచన చేసే కార్యక్రమం దయచేసి చేయండి మీ అందరి సపోర్ట్ కూడా కావాలి నేను చెప్పే దాంట్లో ఏదైనా తప్పుంటే నేను సరిదిద్దుకునేదానికి సిద్ధంగా ఉండా కానీ తప్పు లేకపోతే మాత్రం దయచేసి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి ఎందుకనంటే కింద నీళ్లు లేని పరిస్థితి బ్రతకలేని పరిస్థితి ఒకసారి మా ప్రాంతాలకు మీరు రండి ఒకసారి చూడండి ఎలా బతుకుతున్నారో అర్థమవుతుందా